ఈ గెలుపు మా ప్యానెల్ది, మా అందరిది. మా ప్యానెల్లో ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే నాకు ఓట్లు పడే. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఆఫ్ కోర్స్ గెలుపు ఓటమి అనేది రెండు సాధారణమే ఏ పోటీలో అయినా. ఈసారి మేము గెలిచాం, అది ప్రతి ఒక్కరు కృషి, మేమందరం మా కష్టానికి ఫలితం. సో వాళ్ళు ఈసారి గెలవలేదు. ఐ విష్ దెమ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. హ్యాపీగా సీసీ ఫుటేజ్ చూసుకోవచ్చండి, హ్యాపీగా 1000కి 1000% వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మేము డెమోక్రటిక్గా గెలిచాం, వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఎస్, అక్కడ ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు జరుగుండొచ్చు, జరిగాయి కూడా, అది ఈ రూపక్కల జరిగాయి. ఆయన కళ వచ్చిందట అండి. బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ బాక్స్లో ఏం జరిగిందో ఆయనకి తెలియాలి. ఇప్పుడు ఒకటి, మొదటి రోజు ఎలక్షన్ జరిగింది, డిక్లేర్ అయింది. డిక్లేర్ అయ్యి రెండు పక్కల అభ్యర్థుల్ని, మెయిన్ ప్యానెల్ ప్రెసిడెంట్స్ని కూర్చోబెట్టి ఏ బ్యాలెట్ పేపర్ అయినా ఓపెన్ చేసినప్పుడు మేము ఎన్నుకున్న, ఇప్పుడు మా ప్యానెల్ నుంచి కొంతమంది కూర్చున్నారు, వాళ్ళ ప్యానెల్ నుంచి కొంతమంది కూర్చున్నారు, బహిరంగంగానే జరిగింది. అన్నీ ఓపెన్ చేసుకున్నారు, ఫేర్గానే అన్నీ చెక్ చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ జరిగినప్పుడు మా ముందే కాగితాలు చింపారు ఎలక్షన్ ఆఫీసర్ గారు. మా ఇద్దరిని పెట్టి మా ఇద్దరినే సపరేట్ చేయమన్నారు, మూడో వ్యక్తిని కూడా కాదు, ఇది కాన్ఫిడెన్షియల్, ఆయన నేనే చేయాలని మేమే సపరేట్ చేసాం. అది పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే ప్రకాష్ రాజ్ గారు నేను గెలిచానని ఆయనే డిక్లేర్ చేశారు. మేము ఇంకా ఎలక్షన్ ఆఫీసర్ డిక్లేర్ చేయలే, ఆయనే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, మీకు కనిపిస్తుంది ఒకవేళ అది చూస్తే. దాని తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేశారు, మేమే సపరేట్ చేసాం పోస్టల్ బ్యాలెట్ని. ఆయన కొన్ని షీట్లు, నేను కొన్ని షీట్లు సపరేట్ చేసాం. వాటిలో కొన్ని లెక్కేసేసరికి రాత్రి 10:30 అయింది. కొన్ని కీలకమైన పొజిషన్స్కి ఓకే చెప్పేసి మరుసటి రోజు మిగతా పొజిషన్స్కి వాళ్ళు లెక్కేస్తా అంటే ఇద్దరం ఒప్పుకున్నాం. ఆయన ఒప్పుకోలేదు కాదు, నేను ఒప్పుకోలేదు కాదు, ఇద్దరం ఏకీభవించాం, ఓకే అన్నారు. అవి సీల్ చేసి అక్కడే స్కూల్లో పెట్టుకున్నారు. దాని తర్వాత ఏం జరిగిందో సీసీ కెమెరాస్లో ఉంటుంది. సో పెద్ద తేడా ఏం జరగల. మరుసటి రోజుకి లెక్కేసినప్పటికీ మరుసటి రోజు మూడు పొజిషన్స్కి లెక్కేశారు. దేనికి? ఈసీ, మళ్ళా జాయింట్ సెక్రటరీ. జాయింట్ సెక్రటరీలో వాళ్ళ తరపున నిలబడిన ఒక అభ్యర్థి గెలిచారు. మా తరపున ఉన్న ఇద్దరిలో ఎవరు వస్తారా అనేది ఓపెన్ చేస్తే అనే క్యాల్కులేషన్లోనే వెళ్ళాం. సో అక్కడ రిజల్ట్ తేడా రాల. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్లో పృథ్వీ గారు ఓడిపోయింది 6 ఓట్స్. మా అందరికీ మనసు కష్టంగా ఉంది. అక్కడ రిజల్ట్ మారలా. సేమ్ మే ఈ ప్యానెల్ మెంబర్స్ దగ్గరకు వచ్చేసరికి ముందు రోజు 10 వాళ్ళు లీడింగ్లో ఉన్నారు, 8 మేము లీడింగ్లో ఉన్నాం. నాకు గన్ షాట్గా తెలుసు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తే మేము మాకు టర్న్ అవుద్దని.